నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అందరికీ గుర్తొచ్చేది రాష్ట్రం అభివృద్ధి పారిశ్రామికీకరణ సాఫ్ట్వేర్ రంగం ఇలా రకరకాల రంగాలకు సంబంధించిన అభివృద్ధి గుర్తొస్తూ ఉంటుంది డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ఆయన అలు పోరాటం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాడు అంటూ కొంతమంది చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ తరం ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు గారికి ఏ ర్యాంక్ ఇస్తారు అసలు చంద్రబాబు గారి స్పెషాలిటీ ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడు దుర్గా గారు నమస్తే అండి నమస్తే దుర్గా గారు చంద్రబాబు గారు అంటే టక్కున గుర్తొచ్చేది అభివృద్ధి ఈ తరం ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు గారికి మీరు ఏ ర్యాంక్ ఇస్తారు ఏ ర్యాంక్ ఇవ్వచ్చు చంద్రబాబు గారి స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు మన ర్యాంక్ మనం ఇవ్వక్కర్లేదు ప్రజలే ఇచ్చేసారు ఆల్రెడీ ఎప్పుడూ ఆయన నెంబర్ వన్ కొత్తగా మనం ఇచ్చేది ఏం లేదు ఎందుకంటే ఆయన ఆయన ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు అయితే ఆయన ప్రత్యేకతలు చెప్పుకుంటే మనం బిగినింగ్ నుంచి తీసుకుంటే వారి తల్లిగారు అమ్మన్నమ్మ గారు ఆవిడ కట్టెల పొయ్యితో బాధపడుతుంటే ఆయన చూడలేకపోయారు అప్పటి నుంచి ఆయనకి ఏదైనా చెయ్యాలి అనేది అక్కడ బీజం పడింది అది మనకి దీపం పథకం కింద వచ్చింది అంటే గ్యాస్ ఇచ్చారు ఆయన అట్లా తర్వాత తండ్రి వ్యవసాయదారుడు రైతు ఆయన సో రైతులకి విత్తనాలు సబ్సిడీలు ఇవ్వడం ఆయన రైతుల కోసం చాలా చేశారు ఇట్లా ఆయన జీవితంలోంచి ప్రతి ఒక్కటి నేర్చుకున్నారు కష్టపడే తత్వం ఆయనది వీటికంటే కూడా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆయనకి ఎప్పటికప్పుడు ఏది అంటే సమయం వృధా చేయకపోవటం ఎప్పటికప్పుడు కొత్తది తెలుసుకోవాలి ఏదో తప్పనమాట వారికి అందుకని ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్ ఆయనలో ఆ తర్వాత ఆయన స్టూడెంట్ లీడర్గా ఉన్నారు చదువుకునేప్పటి నుంచి ఆయన ఒక నాయకుడి లక్షణాలే కలిగి ఉన్నారు ఆ తర్వాత వారు రాజకీయాల్లోకి రావడం రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ముఖ్యంగా ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ తర్వాత తెలుగుదేశానికి నందమూరి తారక రామారావు గారు ఆహ్వానం మేరకు వచ్చారు వచ్చి తానేమిటో నిరూపించుకున్నారా ఆయన మొత్తం రాజకీయ ప్రస్థానంలో ఇంచుమించు నలభై ఏళ్ళు పైబడి ఆయన ఉన్నారు ఈ నలభై ఏళ్లలో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలిపారు ఆయన మీరు ప్రపంచ పట్టం చూసుకుంటే మీకు అందరి కళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ మీద ఉంటాయి ఐటీ ఉద్యోగస్తులందరూ మన ఆంధ్రప్రదేశ్ నుంచే అంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు కాదు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అసలు ఒక మామూలు సాధారణ మనిషి ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి ఒకప్పుడు కారు కొనుక్కోగలడా ఒక ఇల్లు కట్టుకోగలడా దీన్ని కారు కొనుక్కోవడం కాదు ఇల్లు కట్టుకోవడం కాదు విదేశాలకు వెళ్ళటం కాదు ఆ తల్లిదండ్రుల్ని చూసుకోవటం కాదు తల్లిదండ్రులకు డబ్బు పంపించటం తల్లిదండ్రులు కంఫర్ట్గా జీవనం సాగించటం వీటన్నింటి వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మీరు ఏ ఒక్కటి తీసుకున్నా మీరు ముఖ్యంగా ఇప్పుడు అసలు తీసుకుంటే మీకు ఐటీ వచ్చాక ఏమైందంటే మనకి ఐటీ రావటం కూడా చిత్రంగా వచ్చింది మనకి బిల్ గేట్స్ నేను పది నిమిషాల కంటే ఇవ్వనన్నాడు ఆయన ఇండియా వచ్చినప్పుడు వారికి అపాయింట్మెంట్ ఈయన ఆ పది నిమిషాలు కాస్త నలభై ఐదు నిమిషాలు మాట్లాడుకుని నలభై ఐదు నిమిషాల్లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో పెడతానని ఆయన ఒప్పుకున్నాడు అంటే అది ఎవరి ప్ర ప్రతిభ చంద్రబాబు నాయుడు గారిది ఒక వ్యక్తిని కన్విన్స్ చేయటంలో ఒక వ్యక్తి ప్రతిభ బయటపడుతుంది మనం మాట్లాడతాం విపరీతంగా అందరం మాట్లాడతాం కానీ సందర్భం వచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకునే విధంగా అంటే మన వ్యక్తిగతంగా కాదు పరులకి ప్రజలకి ఉపయోగించే విధంగా మన మాటలు ఉండాలి అందుకు ఉదాహరణ చంద్రబాబు నాయుడు ఆ ఒక్కరోజు ఆ విషయం అట్లా అంటే ఆ నలభై ఐదు నిమిషాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల యువత భవిష్యత్తుని మార్చేసింది ఈరోజు అందరూ కంఫర్ట్స్ అందరికీ పెద్ద పెద్ద విల్లాలు కొనుక్కుంటున్నారు పెద్ద పెద్ద ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు బంగ్లాలు కొనుక్కుంటున్నారు దీని అన్నింటికీ కారణం మీరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారండి ఇటీవల మీరు అంటే ఎవరు అమెరికా నుంచి వచ్చినా ఆశ్చర్యపోతున్నారు హైదరాబాద్ ఈరోజు ఈ రకంగా ఉంది అంటే మూల కారణం చంద్రబాబు నాయుడు గారే మనం ఒక్కసారి గచ్చిబౌలి వైపు వెళ్తే మనకి కళ్ళు తిరిగిపోతాయి మనం ఎక్కడున్నామో అర్థం కాదు వెదర్ వీఆర్ ఇన్ న్యూయార్క్ సిటీ ఆర్ ఇన్ ఇండియా హైదరాబాద్ అని ఈవెన్ రజనీకాంత్ మీకు గుర్తుంటే మెచ్చుకున్నాడు ఆయన ఆశ్చర్యపోయాడు సో హీ అప్రిషియేటెడ్ చంద్రబాబు నాయుడు గారు దానికి ఈ వైఎస్ఆర్సిపి నాయకులు మండిపడిపోయి కడుపు మండిపోయి వాళ్ళకి ఎంత విపరీతంగా మాట్లాడారు రజనీకాంత్ని కూడా దూషించారు వారు అయితే ఒక మనిషిని రజనీకాంత్ కూడా చాలా మామూలుగా అంత తొందరగా మెచ్చుకునే మనిషి కాదండి మెచ్చుకోవటం అంటే నిజాయితీగా మెచ్చుకుంటాడు ఆయన మెచ్చుకుంటే సో దాన్ని కూడా మనం తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనానికి నిదర్శనంగా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వారి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలోకి వచ్చింది అంటే నిస్సందేహంగా అవుననే చెప్పాలి ఏంటి అసలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ తరం ముఖ్యమంత్రులతో పోలిస్తే మనం ఏ ర్యాంక్ ఇవ్వచ్చు ఆయన స్పెషాలిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు అదే చెప్తాను డెబ్బై నాలుగేళ్ళు ముగించుకుని ఆయన డెబ్భై ఐదవ వసంతంలోకి అడుగు పెట్టారు ముందుగా వారికి మనం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ జన్మదినం వారి జీవితంలో ప్రత్యేకంగా ఉండాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ ఈ సందర్భంగా వారికి ఇచ్చే బహుమతి ఏంటంటే వారి ఎన్నికల్లో వారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి అది మొదటి సంగతి రెండోది ఒక డెబ్భై ఐదేళ్ల యువకుడు ఆయన యువకుడు ఎందుకంటే ఈ ఈరోజు ఆయన ఎండల్లో మూడు సభలు నిర్వహిస్తున్నారు ఆయన ఆయన ఏమి కూర్చుని హ్యాపీగా ఆయన జీవితాన్ని ఆయన గడుపుకోవచ్చు శశి జీవితాన్ని కానీ ఆయన ఎంతలా ఆలోచిస్తారంటే ఇవాళ కూడా ఆయన ఎట్లా ఈ యువతకి మనం ఏం చేయగలం ఈ ప్రజలకు మనం ఏమి ఇవ్వగలం ఈ మహిళలకి ఏం చేయాలి అదే తప్పన వారికి వారికి అవసరం లేకపోయినా హీ కెన్ ఎంజాయ్ హిజ్ లైఫ్ బట్ స్టిల్ హీస్ థింకింగ్ అబౌట్ ఏపీ ప్రజల గురించి అది అందరూ ఆశ్చర్యపోవాలి ఆయన నుంచి అది నేర్చుకోవాలి మనం ఒక పట్టుదల పట్టడం వేరు పట్టుదల పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టనేని బిగే పట్టవలే అన్నట్టుగా ఒకటి పట్టుకున్నారంటే ఆయన ఒకటి చెయ్యాలనుకుంటే ఆయన నిరంతర కృషి రాత్రి పగలు లేకుండా కష్టపడతారు ఆయన అది ఆ విషయం మనం వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి ఒక పట్టుదలనే కాదు ఇప్పుడు పట్టుదల వేరు దాన్ని సాధించటం వేరు సాధిస్తాడు ఆయన ఎవరి కోసం ప్రజల కోసం ఇలాగ మళ్ళీ మీకు డ్వాక్రా మహిళలు మహిళలకి డ్వాక్రా తీసుకొచ్చింది ఆయనే ఇదేంటంటే వాళ్ళకి మహిళలకి స్వయం ఉపాధి పథకం అది దాని కింద వారి కోసం ఆయన తీసుకొచ్చారంటే తక్కువ వడ్డీకి రుణాలు అది చాలా మంచి పథకం అది ఇట్లా వారు చెయ్యని ఇది లేదు ఒక్కొక్కళ్ళకి అంటే ఆలోచించి పిల్లల కోసం కావచ్చు మహిళల కోసం కావచ్చు యువకుల కోసం కావచ్చు వృద్ధుల కోసం కావచ్చు ఎవరికి ఏది కావాలో అవన్నీ ప్రవేశపెట్టారు కాబట్టి వారు నిండు నూరేళ్లు జీవించాలని ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వారి హయాంలో అంటే వారు ముఖ్యమంత్రిగా వారి బాధ్యతలు స్వీకరించి ఆంధ్రప్రదేశ్ని ఇంకా ప్రగతి పథంలోకి తీసుకెళ్లాలని హైదరాబాదును మించి ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్